ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎంఆర్పీ ఎస్టీఎస్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఎంఆర్పీ ఎస్టీఎస్ ఇచ్చోడ మండల అధ్యక్షునిగా ముక్కూరి రాజేశ్వర్ మాదిగను నియమించారు. ఈ నియామకాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కడదారపు ప్రవీణ్ మాదిగ పాల్గొని ప్రకటన చేశారు. నూతనంగా ఎన్నికైనటువంటి ముఖ్యర రాజేశ్వర్ గారిని ఈరోజు ఇచ్చోడ మండల అధ్యక్షునిగా మరియు అదేవిధంగా బజారాత్పూర్ మండల్ మరియు నేడుగొండ మండల్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇది రాష్ట్ర కమిటీ పిలుపు మరియు జిల్లా కమిటీ యొక్క అందరి సహకారంతో ఈరోజు రాజేశ్వర్ గారిని మాదిగా జాతి ముద్దుబిడ్డగా మన జాతికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకు ఈ పదవిని మాదిగా జాతి తరపు నుంచి ఎంఆర్పిఎస్ నుంచి ఈ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మాదిగలందరి చైతన్య పరుస్తూ మాదిగలను ముందుంచాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తన యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన విశ్వాసంతో పనిచేసిన యొక్క నమ్మకం రాష్ట్ర కమిటీకి మరియు జిల్లా కమిటీకి ఉందని ఆయనని గౌరవంగా ఆహ్వానించి ఆయనకు ఈ యొక్క బాధ్యతలు ఆయన చేతులు అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామాన తిరిగి మాదిగ సోదరులను మాదిగా జాతిని చైతన్యపరచాలని చెప్పేసి ఆయనను కోరుతా ఉన్నాం. ఇది ఈ యొక్క దీనికి ముఖ్య ఉద్దేశం ఎంఆర్పిఎస్టీఎస్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి సీన గారు మరియు జాతీయ అధ్యక్షులు మేరీ పాపన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై మాదిగా. ఈరోజు ఈ పదవి నాకు చోడ మండల్ అధ్యక్షుడిగా ఎంఆర్పిఎస్ బజారాత్పూర్ ఇన్ఛార్జి ఇచ్చినందుకు మా నాయకులందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర స్థాయి కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ వాళ్ళు ఈ ఇచ్చిన ఇన్ఛార్జి ఆయన ఇచ్చోడ మండల అధ్యక్షుడిగా నేను పదవేరు మంచి పని చేస్తూ మా మారి యువకులకు అందరికీ కూడా నేను ముందు తీసుకెళ్తూ మంచి ఒక అందరికీ తయారు చేస్తూ అందరికీ చైతన్య పరుస్తారని మీ బాధ్యతలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఖచ్చితంగా రుణపడి నేను ఖచ్చితంగా వాళ్ళ నాన్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా అందరికీ మంచి వర్క్ చేస్తారని.